బియ్యం అనేది పేదలకు బియ్యం అనేది విదేశాలకు అక్రమంగా ఎంపిక అవుతుంది. దీనిపై మాట్లాడారు. ఆ విషయం నాకు నిన్నే నోటీస్కి వచ్చిందని నేను యుఎస్ సమిట్లు పెట్టుకొని కోర్టు కేసుల్లో తిరుగుతున్నాను, మీకు తెలుసు. అది చాలా అవినీతి. నేను మాట్లాడు అనే కాదండి, ఇక్కడ ముఖ్యం ఏంటంటే అవినీతి ఎక్కడ జరిగినా కుమ్మక్క అయిపోయారు. మీరు దీనికి ఎగ్జాంపుల్ తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు నేను గవర్నమెంట్లోకి వస్తే మోదీ మెడల్ ఉంచుతానన్నాను, మోదీ పాదాలు పట్టుకున్నట్టు 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, నేను నాకున్న అనుభవం మోదీకి లేదు, నేను మళ్ళా సీఎం అయితే దేశాన్నే పాలిస్తాను అన్నారు, సెంట్రే మంది అన్నారు. ఇప్పుడు సీఎం అయ్యి 6 నెలలు అయింది, ఆయన కూడా ఏం చేస్తున్నాను, మోదీ కళ్ళు పట్టుకుంటున్నారు. పోరాడే నాయకులు అక్కడ రేవంత్ రెడ్డి లేడు, అక్కడ కేసీఆర్ లేడు. నేను అన్నది బియ్యం సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే క్లారిటీ వస్తుందండి. ప్రతిదానికి మీరు సిబిఐ ఎంక్వైరీ అంటారన్నారు, ఏ దానికి అడిగినా సెంట్రల్. నేను సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ ఈ అక్రమ అన్ని దేశ నాయకులకు తెలిసే జరుగుతుంది. ఒక పోర్ట్లో ఇంటర్నేషనల్ ఇంపోర్ట్ చేయాలి అంటే పోర్ట్లు ఎవరి కంట్రోల్లో ఉన్నాయి, ఇప్పుడు అదానీ కంట్రోల్లో ఉన్నాయి, ఎక్కువ మోదీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి. ఏమి జరిగినా వేల కోట్లు విలువైన బియ్యం మనకు తినడానికి తినలేని కోట్ల మంది ఉంటుంటే విదేశాలు ఎలాగెళ్తున్నాయి, మోదీ గవర్నమెంట్కి తెలియకుండా వెళ్తున్నాయా? మోదీ గవర్నమెంట్కి తెలుసని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నోరిప్పి మాట్లాడుతున్నారా, జగన్మోహన్ రెడ్డినా? అదండి, అందుకనే ఆయన నోరు మూయడానికే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీటింగ్ కొద్ది నిమిషాల్లో. నువ్వు ఎందుకు ఇలాంటివి ఎక్స్పోజ్ చేస్తున్నావని, బీజేపీకి బీజేపీ అజెండా ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఆయన అజెండా ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఆయన అజెండా ఉంది, పీపుల్ అజెండా ఎవరికి లేదు. ఇదంతా పొలిటికల్ అజెండా, నడుపుతుంది వారే, చేస్తుంది వారే, డ్రామాలు ఆడుతుంది వారే. ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, 8 లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ మనది, ఆంధ్రులది, ఎవరు అమ్మేశారు? బీజేపీ వాళ్ళు అమ్మారు, కాంగ్రెస్ వాళ్ళు అమ్మారు, టీడీపీ వాళ్ళు అమ్మారు, పవన్ కళ్యాణ్ భాగం కాదా బీజేపీకి? మరి ఎందుకు పవన్ కళ్యాణ్ నోరెప్పట్లేదు స్టీల్ ప్లాంట్ అమ్మద్దని, ఎందుకు పోరాడలేదు? నేను ఒక్కనే ఎందుకు పోరాడుతున్నాను? పోనీ కనీసం మీరు పోరాడుతున్నారు కదా అని వాళ్ళు కోర్టుకైనా కౌంటర్ ఫైల్ చేయమంటే ఎందుకు చేయట్లేదు? అదే 2వ ఎగ్జాంపుల్, ప్రత్యేక హోదా అందరూ ఇస్తాం అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, బీజేపీ వాళ్ళు అన్నారు, అందరూ తెస్తాం అన్నారు, చంద్రబాబు నాయుడు అన్నారు, పవన్ కళ్యాణ్ అన్నారు, జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు కనీసం మాకు ప్రత్యేక హోదా కొరకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది, ఏమైనా ఆదేశాలు ఇచ్చింది, మీరు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు? కౌంటర్ ఫైల్ చేయండి అని చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్ ఫైల్ చేయమని ఇచ్చారు, మోదీ గవర్నమెంట్కి ఇచ్చారు, పవన్ కళ్యాణ్ నేను పార్టీ పెట్టుకోండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకే పార్టీ కనుక, ఒకే గవర్నమెంట్ ఫార్మేషన్, ఎందుకు ప్రత్యేక హోదా కావాలని అఫీషియల్గా వారు ఇవ్వట్లేదని బుధవారం 28వ తారీఖుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 45 నిమిషాలు ఆనరబుల్ జస్టిస్ నరేంద్ర గారు బెంచ్ ముందు మాట్లాడారు. వారు కూడా ఆశ్చర్యపోతున్నారు, ఎందుకు ప్రత్యేక హోదా కావాలా వద్దా? చంద్రబాబు నాయుడు ఒక లెటర్ రాయండి, మాకు వద్దు అనండి, మేము ఇంకో ప్లాన్ బి చెప్తాం. పవన్ కళ్యాణ్ మాకు ప్రత్యేక హోదా వద్దు అని చెప్పండి, మోదీ గవర్నమెంట్ మేము ఇవ్వము అని చెప్పండి, మాట్లాడలేదే. మెయిన్ అంశాలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కి 2 రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా రావాలి, లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ రావాలి, అప్పులు తీరాలి, కంపెనీలు రావాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. ఇప్పుడు ఇచ్చిన 6 వాగ్దానాలు ఒకటి కూడా నెరవేర్చలేని పరిస్థితి. ప్రత్యేక హోదా వస్తే 6 నెలల్లో మొత్తం సిచ్యువేషన్ మారిపోద్ది ఆంధ్రప్రదేశ్, తద్వారా లక్షల కోట్లు ఇన్కమ్. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి ప్రత్యేక హోదా వద్దు? ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నోరిప్పి మాట్లాడలేదు ప్రత్యేక హోదా కావాలని? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రత్యేక హోదా కావాలని కోర్టుకి కౌంటర్ వేయట్లేదు? పోరాడితేనే కదా వచ్చింది, 1500 మంది బలిదానం అయితేనే కదా తెలంగాణ మనం తెచ్చుకున్నది. మరి ఈరోజు రాజకీయ నాయకులు ఈ గవర్నమెంట్కి ఎందుకు అమ్ముడుపోయారు?
దిస్ ఇస్ మై క్వశ్చన్. రాజ్యసభ స్థానం గురించి కూడా చర్చిస్తారు చంద్రబాబు బాగుంటుంది. అదేనండి, పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవికి కాంగ్రెస్ వాళ్ళు ఎంపీ రాజ్యసభ ఇచ్చి ఆయన్ని పార్టీ విలీనం చేసుకున్నారు 2011లో. ఇప్పుడు నాగబాబుకి ప్రత్యేకంగా రాజ్యసభ ఇచ్చి పవన్ కళ్యాణ్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోవడానికి ప్లాన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అందుకే పవన్ కళ్యాణ్ ఎప్పుడు నోరిప్పినా సనాతన ధర్మం అంటున్నాడు, లడ్డూలు అంటున్నాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రత్యేక హోదా గురించి మాట్లాడట్లేదు, స్టీల్ ప్లాంట్ అమ్మడం ఆపండని మాట్లాడట్లేదు. ఆయన మోదీ గారిని, అమిత్ షా గారిని, నడ్డా గారిని కోరింది మా రాజుబాబుకి రాజ్యసభ ఇవ్వండి. ఇదేనా?